శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం సహకారంతో తంబలపల్లి గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సారథ్యంలో మల్లయ్యకొండ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు టూరిజం వారు అభివృద్ధి పనులు చేపట్టారు. శనివారం మల్లయ్యకొండలో టూరిజం శాఖ అధికారులు ప్రకటించారు. వారి వెంట పాలకమండలి చైర్మన్ కేఆర్ మల్లెడ్డి, పిఆర్ డిఈ విజయమోహన్, ధర్మకర్త ప్రభాకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కొండకిట్ట, మెకానిక్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మల్లయ్యకొండలోని గౌరమ్మగుడి పైవైపు పైకొప్పులో వ్యూ పాయింట్, అతిథి భవనాల నిర్మాణాల వద్ద 20 రిసార్ట్స్, 20 రూములు, చిన్నపాటి రెస్టారెంట్, పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం శాఖ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లయ్యకొండలో భక్తులకు పర్యాటకులకు ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మల్లయ్యకొండ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడమే కాక అందులో భాగంగా ఎకో టూరిజం ఏర్పాటు కానుంది. టూరిజం శాఖ వారు, అటవీ శాఖ వారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రదేశంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్లాసులతో నిర్మించబడ్డ ఈ వ్యూ పాయింట్ పర్యాటకులకు, భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచనుంది. ఇక్కడే ఓ వ్యూ పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని వార్తల కోసం శివార్త న్యూస్ ఛానల్, శివార్త భక్తి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులకు షేర్ చేయండి.